భర్త ఎక్కడుంటే తాను అక్కడే అంటున్నారు మాజీ హోంమంత్రి సుచరిత. అంతేకాదు కుటుంబమంతా ఒక్క పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన కార్యక్రమంలో సుచరిత చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇంతకు సుచరిత పార్టీ మారనున్నారా? పార్టీ మార్పునకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఈ దిశగా పార్టీ హైకమాండ్కు కార్యకర్తలకు సంకేతాలు పంపుతున్నారా? తన భర్త ఎక్కడుంటే తాను అదే పార్టీలో ఉంటానన్నదంలో అర్థమేమిటి? జగన్ తొలి క్యాబినెట్లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ రెండో క్యాబినెట్లో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత సుచరితను మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి రాకపోవడం సుచరిత అలకబూనారు. ఆమె అనుచరులు ఆందోళన దిగారు. తాడేపల్లిలో హైకమాండ్తో భేటీ తర్వాత జగన్కు మద్దతు ప్రకటించారు. క్యాబినెట్ నుంచి మార్చిన తర్వాత ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పుడు ఆ పదవి నుంచి తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భర్త దయాసాగర్ రాజకీయాల్లోకి అడుగు పెడతారన్న ప్రచారం కొనసాగుతోంది. లోక్సభకు పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దయాసాగర్ ఎంపీగా పోటీ చేస్తే సుచరితకు సీటు ఉండదనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో సుచరిత వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఆటోమేటిక్గా అదే స్టేట్మెంట్ దయాసాగర్ గారిది కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే కవేరు కాదు. లేదా ఇప్పుడు దయాసాగర్ గారు వచ్చి బయటకు వచ్చి నేను పార్టీ మారుతాను సుచరితను నాతో రా అంటే, ఒక భారీగా నేను నా భర్త అడుగు జాడల్లోనే నడుస్తాను కదండి, ఎంత రాజకీయ ఇరుకురాలునైనా కానీ. కాబట్టి అంటే మారొస్తే ఆయన ఒక్కడే రాడు, కుటుంబం అంతా వస్తారు. దానికి ఉదాహరణ చెప్తున్నా నేను. అలాంటి సందర్భంగా మరి దయాసాగర్ గారు ఒక పార్టీలో, సుచరిత ఇంకొక పార్టీలో, లేకపోతే వాళ్ళ పిల్లలు చెరొక పార్టీలో ఉంటారు కదా. కాబట్టి మనం అంటే మేము అనుకోవడం, మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మేము మనగలిగినన్ని రోజులు జగన్ గారితో ఉండాలి అని అనుకుంటున్న కుటుంబం మేము. కాబట్టి దాని మీద మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం, మనమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం.